కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న యాత్రికుల్ని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది నేపాల్లోని భారత రాయబార కార్యాలయం. హిల్సా వద్ద 550 మంది, సిమికోట్ వద్ద 525 మంది, టిబెట్ వైపు మరొక 500 మంది చిక్కుకున్నారని గుర్తించింది. హిల్సా బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకి విఘాతం కలుగుతోందని ప్రకటించింది. నేపాల్ గంజ్ సిమికోట్ ప్రాంతాల్లో ప్రతినిధుల్ని నియమించిన రాయబార కార్యాలయం వారికి భోజనం, వసతి సదుపాయాలను కల్పిస్తోంది. హిల్సాలో చిక్కుకున్న వారికి మాత్రం నేపాల్ పోలీసుల సహాయంతో ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు దృష్టిలో పడేటట్టు చేయాలంటే ఎట్లాగా? నేను ఇప్పుడే మీ ఇప్పుడే టీవీలో పంపిస్తాను, ఇప్పుడే టీవీ వాళ్ళకి చెప్తాను, మీడియా వాళ్ళకి కూడా. ఎందుకంటే మాకు పంపించాలంటే ఇక్కడ నుంచి వాట్సాప్ కానీ ఏమి లేవు, నెట్ కానీ ఏమి లేదు. ఇక్కడ చైనా గవర్నమెంట్ ది మాత్రమే టవర్ వస్తుంది. సిమికోట్లో చిక్కుకున్న వారికి స్థానిక వైద్యుడితో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు అధికారులు. వీరిని కుదిరితే సిమికోట్ వైపు లేదంటే టిబెట్ వైపు తరలించి వైద్య సదుపాయాలు అందించాలని టూర్ ఆపరేటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సిమికోట్ సుర్ఖేత్, సిమికోట్ జుమ్లా, సిమికోట్ ముగు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాత్రికుల్ని తరలించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవి కూడా ప్రతికూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు హాట్ లైన్ ని ఏర్పాటు చేసింది ఎంబసీ. రెండు వేల మంది హిల్సా అనే నేపాల్ చైనా బార్డర్ లో చిక్కుకుపోయాం. ఎక్కడన్నా హిల్సా అని? హిల్సా హిల్సా చైనా నేపాల్ బార్డర్. మరి మాకు తిండి తిప్పలు లేవు, పడుకోవడానికి లేవు, రావటానికి ఇంకా ఎన్ని రోజులు పట్టుద్దో తెలియదు. కొంచెం వాట్సాప్ లో క్రియేట్ చేసి ఏమన్నా రాజకీయ నాయకులు. మానస సరోవర్ యాత్రలో పలువురు తెలుగువారు చిక్కుకుని ఉండడంతో విజయవాడ కలెక్టర్ దీని మీద సమీక్షిస్తున్నారు. ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారో చూద్దాం. కంటే మూడో వంతే ఉంటుంది జనాభాలో, కాబట్టి డెన్సిటీ ఏమి ఉండదు, పాపులేషన్ డెన్సిటీ. కాబట్టి ప్రతి చోట ఏమైందంటే మనకు డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. అక్కడ తానా వాళ్ళు ఉన్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని, తర్వాత అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనే యాప్టా ఒకటి ఉంది, ఆల్బనీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఒకటి ఉంది, అమెరికన్ తెలుగు కన్వెన్షన్ అనేది ఒకటి ఉంది. డిఫరెంట్ అసోసియేషన్స్ అక్కడ ఉన్నారు. దాంట్లో చాలామంది కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఉండే అసోసియేషన్లో ఉండేవాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళు ఇంతకుముందు మన కోమటి జయరాం గారు, మన జన్మభూమి ఫౌండేషన్ వాళ్ళు ఇంతకుముందే మాతో ప్రత్యక్షంగా ఇంటరాక్షన్ చేయడం వలన, తదుపరి నేను అమెరికా వాళ్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ చేసినప్పుడు వాళ్ళకి 5-day week ఉంటుంది, 5 రోజులు, సాటర్డే సండే ఫుల్ ఆఫ్ అన్నమాట. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఇంకేం పని చేయరు, ఫుల్ హాఫ్ అంతే, ఇంకేమి ఫుల్ ఎంజాయ్మెంట్లోనే ఉంటారనమాట. కాబట్టి అప్పుడు సండే వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా చేసినప్పుడు 108 మంది అక్కడి నుంచి మనకు అటెండ్ అయినారు. అమెరికా తదువారి కెనడా ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ అమెరికాకు కెనడాకు మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, మన బ్రిడ్జ్ ఏదో ఒక ప్రకాశం బ్యారేజ్ ఉంది అనుకోండి, అట్లే ఉంటుంది అది, అంతే అంత పొడవే ఉంది. దాని పేరు పీస్ బ్రిడ్జ్ అంటారనమాట. ఆ పీస్ బ్రిడ్జ్లో పోయి కొద్ది దూరం పోయిన వెంటనే కెనడా, ఈ పక్కేమో యుఎస్ఏ, అంటే మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. ఇది కృష్ణా గుంటూరు అనుకోండి, కృష్ణా గుంటూరు ఎలా ఉందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కెనడాలో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు, కృష్ణా జిల్లా వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి అక్కడ డాలస్లో విజిట్ చేసినప్పుడు చాలామంది మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేసి కృష్ణా జిల్లాలో సంతృప్తికరంగా ఉన్నది ఏంటి, ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, మేము ఏ పాటి సహాయం చేయగలము, ఆ జిల్లాను ఇంకా అగ్రగామిగా జన్మభూమి కాబట్టి జన్మభూమి ఫౌండేషన్ తరఫున ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏ విధంగా తీసుకురావచ్చు అని స్టడీ చేయడానికి వాళ్ళు కొన్ని ప్రెజెంటేషన్స్ కూడా అడిగారు. సో దాంట్లో ప్రధానంగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం, అటు డాలస్లో కానీ, లాస్ వేగస్ వెళ్ళినప్పుడు, లాస్ ఏంజలిస్ కానీ, తదుపరి వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు వెళ్ళినప్పుడు కానీ, న్యూజెర్సీ, న్యూయార్క్.
మానసరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న వారిలో తెలుగు వాళ్ళు చాలా మందే ఉన్నారు. విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వెళ్లిన యాత్రికులు 2 రోజులుగా అవస్థలు పడుతున్నారు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. మానసరోవర్ యాత్రకు వెళ్లి ఇబ్బంది పడుతున్న తెలుగు వారికి అవసరమైన రవాణా, వైద్య సదుపాయాలు సమకూర్చాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాత్రికులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేలా సహాయం అందించాలన్నారు.